వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ మీడియా మిత్రులందరికీ. చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఓవర్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ థర్డ్ సాంగ్ మ్యూజిక్ లాంచ్. అండ్ మీ అందరూ విన్నారు, ఐ హోప్ యు ఆల్ లైక్ ఇట్ బికాస్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ మెలోడీ ఆఫ్ ఆల్ టైమ్ లాగా ఉంది. ఇప్పుడు వరకు వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ మెలోడీ సాంగ్స్లో దిస్ ఇస్ మై ఫేవరెట్ బికాస్ కపుల్ విత్ వండర్ఫుల్ మ్యూజిక్. ఆ వాయిస్ అయితేనే, అర్మాన్ మాలిక్ వాయిస్ అయితే ఏమి, చైత్ర వాయిస్ అయితే ఏమి, వాటిని ఇంత అందంగా తీర్చడానికి కారణమైన సీతారామ శాస్త్రి, హిజ్ లిరిక్స్. ఇప్పుడు ఈ సమ్మర్ ఇంత వేడిగుంటే ఈ సాంగ్ వింటే యుల్ రియలీ ఫీల్ కూల్ అని నేను నమ్ముతున్నాను. సో ఈ టైంలో రిలీజ్ చేయడానికి కారణం అట్లీస్ట్ మనం ఈ సమ్మర్ని కౌంటర్ చేయడానికి ఒక పక్క రంగస్థలం అనే మంచి సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఈరోజు ఒక అందమైన మోస్ట్ బ్యూటిఫుల్ మెలోడీ రిలీజ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉందండి. సో ఐ హోప్ మ్యూజిక్ లవర్స్ విల్ హ్యావ్ అ ఫీల్డ్ డే అండ్ ఎంజాయ్ దిస్ సాంగ్. సో అబౌట్ దాట్ అండ్ గివింగ్ దిస్ నాకు ఈ ఆపర్చునిటీ, యూనో టేకింగ్ దిస్ ఆపర్చునిటీ, ఐ వాంట్ టు థ్యాంక్ బన్నీ అల్లు అర్జున్, అవర్ స్టైలిష్ స్టార్. ఒట్టి స్టైలిష్ స్టార్ అనండి, సెన్సేషనల్ స్టైలిష్ స్టార్ అవుతాడని గట్టి నమ్మకంతో ఈ సినిమా ద్వారా మీకు చెప్తున్నా. ఎందుకంటే ఈజ్ ఆల్రెడీ నాట్ ఓన్లీ మన తెలుగు సూపర్ స్టార్ కాదు, అటు మలయాళంలో చాలా పెద్ద ఆదరణ ఉందండి. మళ్ళీ ఈ సినిమాతో తమిళ్ డబ్బింగ్తో తమిళనాడు ప్రేక్షకుల హృదయాలు కూడా గెలుచుకోవడానికి బన్నీ మేము ప్రయత్నం చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ ద హిందీ డబ్బింగ్ కూడా జరుగుతుంది, ఎందుకంటే యు ఆల్ నో హిందీలో సోషల్ మీడియా యూట్యూబ్లో బిగ్గెస్ట్ మోస్ట్ వ్యూడ్ మూవీ ఎవరిది అంటే హిందీ సినిమాలు అన్నీ కలుపుకున్నా కూడా మన సరైనోడు హిందీ డబ్బింగ్ మూవీ బన్నీ మూవీ ఇస్ ద మోస్ట్ వ్యూడ్ మూవీ, మోర్ దెన్ 140 మిలియన్ వ్యూస్ వచ్చిందండి. సో అంత ఆదరణ బన్నీకి నార్త్ ఇండియాలో కూడా ఉంది కాబట్టి హిందీ డబ్ చేసి రిలీజ్కి ప్రయత్నాలు చేస్తున్నాం. అన్నీ అనుకూలంగా జరిగితే ప్రాబబ్లీ విల్ హ్యావ్ అ హిందీ రిలీజ్ ఆల్సో, బట్ వీఆర్ ట్రయింగ్ అ బెస్ట్ టు హ్యావ్ ఆల్ ద 4 లాంగ్వేజ్ రిలీజ్ అండి. సో ద మూవీ ఆల్ థ్యాంక్స్ టు వకంత వంశీ ఫర్ రైటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ మీ అందరికీ తెలుసు వకంత వంశీ హూ హ్యాస్ గివెన్ అస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ రేసు గుర్రం మన బన్నీతోనే, అంతకుముందు కిక్ అనదర్ ఎంటర్టైనింగ్ మూవీ, అలాగే జూనియర్ ఎన్టీఆర్తో టెంపర్. ఈ మూడు సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించిన అందరికీ తెలుసు, అంతకన్నా పెద్ద విజయం అందిస్తారు వకంత వంశీ ఈ సినిమాతో. అండ్ లక్కీలీ వీఆర్ వెరీ ప్రౌడ్ టు బి అసోసియేటెడ్ విత్ దిస్ మూవీ. ఇట్ వాజ్ అవర్ డ్రీమ్, రామలక్ష్మి సినీ క్రియేషన్స్ డ్రీమ్. స్టైల్ తీసినప్పుడు అందరూ అన్నారు మీరు బన్నీతో సినిమా తీయాలని, చాలామంది వెల్ విషర్స్ ఎస్పెషల్ మీడియా మిత్రులందరూ, ఎందుకంటే మా ప్యాషన్కి బన్నీకి ఉన్న కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్కి జతకలిస్తే యూ విల్ మేక్ అ మోస్ట్ బ్యూటిఫుల్ మూవీ అన్నారు. ఈ బ్యూటిఫుల్ సాంగ్ లాగే ఈ సినిమా కూడా ఎంతో బ్యూటిఫుల్ మూవీ అని నేను మరి ఒకసారి చెప్తానండి. అండ్ ఆల్సో అవర్ డ్రీమ్ ఆఫ్ వర్కింగ్ విత్ బన్నీ హ్యాస్ బిన్ ఫుల్ఫిల్డ్ అండ్ ఇట్ విల్ బి అ మైల్ స్టోన్ మూవీ ఇన్ బన్నీస్ కెరియర్. తెలుగు చలనచిత్రాలు ఆల్రెడీ ఈ సంవత్సరం రంగస్థలం ఒక మైల్ స్టోన్గా నిలిచింది. అలాగే రాబోయే భరత్ అండ్ నేను మహేష్ బాబు గారి చిత్రం కూడా వండర్ఫుల్ మూవీ అవుద్ది. ఆ తర్వాత రాబోయే మన చిత్రం కూడా, ఈ మూడు చిత్రాలు ఈ సమ్మర్ని మనల్ని ఎంతో అలరింపజేసి ఇట్ విల్ బి అ మోస్ట్ మెమరబుల్ సమ్మర్ హాలిడేస్. ఎందుకంటే టు బీట్ ద హీట్ యూఆర్ ఆల్ సీయింగ్ ఎంతో ఎండలు మండిపోతున్నాయండి. సో ఓన్లీ సొలేస్ వీ హ్యావ్ ఇస్ ద కూల్ కూల్ ఏసీ థియేటర్స్ అండ్ అందులో మంచి థియేటర్లో మంచి సినిమాలు ఉంటేనే వీ విల్ ఆల్ గో ఎనీవే. అండ్ డెఫినెట్లీ యూఆర్ గోన్ హ్యావ్ అ వండర్ఫుల్ సమ్మర్ హాలిడేస్ యూత్కి అయితేనేమి అండ్ ఫ్యామిలీస్కి అయితేనేమి. అండ్ యూనో మే 4th మన సినిమా రాబోతుంది. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా. ప్లీజ్ యూనో ప్రతి ఒక్కరు యూనో మార్క్ ఆన్ యువర్ క్యాలెండర్ ఆర్ ఎజెండా ఈ సమ్మర్ హాలిడేస్లో నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఎన్నిసార్లు చూసినా యుల్ హ్యావ్ అ వండర్ఫుల్ ఫీలింగ్ అండ్ యుల్ హ్యావ్ యూనో ఇట్ జస్ట్ లివ్ విత్ యూ. మీరు మన దేశాన్ని ఎంత ప్రేమిస్తారో ఈ సినిమాలో క్యారెక్టర్ బన్నీ, ది వే హీ పోర్ట్రేట్, ది కమిట్మెంట్ హీ హ్యాజ్ షోడ్ చూస్తూనే ఉన్నారు. స్టిల్స్ అన్ని చూస్తే మీ దగ్గర నుంచి వచ్చి రెస్పాన్స్ చూస్తున్నా, ఇట్స్ ఆల్ బన్నీస్ కమిట్మెంట్ అండ్ హార్డ్ వర్క్. ఎంత జాగ్రత్త తీసుకుంటారంటే మేకప్ కానించి స్టైలింగ్ కానించి ఈవెన్ ఇన్ ఫ్యాక్ట్ ఈ యాక్షన్ ఎపిసోడ్స్ ది మోస్ట్ యూనో ఒక WWF యాక్షన్ ఎపిసోడ్స్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉంటాయో అంతగానో ఎంటర్టైనింగ్గా ఉంటాయి ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ అని నేను చూశాను. సో ఐఎమ్ స్ట్రాంగ్లీ బిలీవింగ్ ఇట్. సో ఇట్స్ విల్ బి కంప్లీట్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ విత్ ద టచ్ ఆఫ్ రొమాన్స్ అని గట్టిగా చెప్తున్నా. సో లెట్ అస్ ఆల్ వెయిట్ ఫార్ యూనో టోటల్ కంప్లీషన్ ఈ వీక్లో గుమ్మడికాయ కొట్టేసి విల్ బి రెడీ ఫర్ సెన్సార్ 20th. అలాగే 22nd ఆడియో రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అండ్ 29th విల్ బి అ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇన్ హైదరాబాద్. సో దీస్ ఆర్ ద నెక్స్ట్ మైల్ స్టోన్ ఈవెంట్స్ ఫ్రమ్ అవర్ టీమ్. అండ్ వన్స్ అగైన్ ఐ వాంట్ థ్యాంక్ ద హోల్ టీమ్ బిహైండ్ నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా ఫర్ మేకింగ్ ద హోల్ షూటింగ్ డేస్ సో మెమొరబుల్.
అలాగే మేము అమెరికా మొన్నే రీసెంట్గా ఒక సాంగ్ హాలీవుడ్లో చిత్రీకరించడం జరిగిందండి. అదే మన సెకండ్ సాంగ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అనే సాంగ్ లాస్ ఏంజలస్లో హాలీవుడ్ టెక్నీషియన్స్తో చిత్రీకరించడం జరిగింది. అండ్ ఐ వాజ్ దేర్ పార్ట్ ఆఫ్ ద మూవీ మే సాంగ్ షూట్. వి ఆర్ వండర్ఫుల్లీ డన్ అండి. సో ఎవ్రీ సాంగ్, ఎవ్రీ యాక్షన్ ఎపిసోడ్ విల్ బి అ బిగ్ హైలైట్. సో దిస్ మూవీ నేను ఖచ్చితంగా నా పరంగా నా డ్రీమ్ మైల్ స్టోన్ సినిమా ఇండస్ట్రీకి వచ్చినందుకు ఈ సినిమా ద్వారా సినిమా ధన్యం అయిపోయింది. ఇప్పుడు దాకా మీరు చూపించిన ప్రేమ అనురాగాలు వల్లే ఇంత దూరం వచ్చాను. అండ్ మీ విషెస్, మీ బ్లెస్సింగ్స్తో ఇంకా ముందుకెళ్ళి మరిన్ని మంచి చిత్రాలు ఆశిస్తూ, అండ్ ప్లీజ్ ఎంజాయ్ అ బ్యూటిఫుల్ లవ్ సాంగ్. ఇట్స్ మై ఫేవరెట్ అండ్ ఇట్ విల్ బి యువర్ ఫేవరెట్ ఆల్సో. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ ఓవర్. అండ్ ఐ వాంట్ ఎస్పెషలీ థ్యాంక్ ది మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ శేఖర్, శ్రీమల సీతారామ శాస్త్రి అండ్ ద సింగర్స్ అర్మాన్ మాలిక్, చైత్ర, బ్యూటిఫుల్ వాయిసెస్ అండి. సో లెట్స్ రాక్ విత్ ది సాంగ్ అండ్ హోప్ టు సీ యూ వెరీ సూన్ విత్ ద ఆడియో రిలీజ్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను మాట్లాడాక ఏం ఉండదు అసలు మాట్లాడేదానికి, బట్ ఫ్యూ థింగ్స్ ఐ వాంట్ టు సే. రియలీ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ అర్జున్, రియలీ రియలీ హ్యాపీ టు వర్క్ విత్ అల్లు అర్జున్. ఇట్స్ సచ్ అ ప్లెజర్ అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ మూవీ. వి ఆర్ వెరీ లక్కీ టు వర్క్ ఆన్ సచ్ అ గుడ్ ఫిల్మ్. టు గెట్ అ గుడ్ ప్రాజెక్ట్, గెట్ అ గుడ్ హీరో టీమ్ ఇస్ నాట్ ఈజీ, అండ్ వీ వర్ వెరీ లక్కీ. And my thanks to everyone who's worked with us, the team, the crew. It's shaped up as a beautiful project. Songs, you've heard three songs as of now. All three are totally different. Ee roju song especially, I wanted to tell you. Meekem anpichindi. Naakaithe, it was like hearing a Walt Disney song anpichindi naakaithe. It's so cute. The lyrics are so easy to follow. తెలుగులో చిన్న చిన్న ఎంత ముద్దు ముద్దుగా ఉన్నాయి వర్డ్స్. ఐ లవ్ దిస్ సాంగ్. దిస్ ఇస్ మై ఫేవరెట్, అబ్సల్యూట్ ఫేవరెట్. వాట్ ఐ రియలీ లైక్డ్ ఐ థింక్ ఇస్ ద ఫీలింగ్ దట్ యు గెట్. ఇట్స్ అప్ బీట్ సాంగ్. దెర్ ఇస్ లవ్, దెర్ ఇస్ హోప్, దెర్ ఇస్ ఇన్నోసెన్స్. ఇట్స్ సచ్ అ స్వీట్ మెలడీ. ఆల్ త్రీ ద సాంగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. బట్ దిస్ వన్ ఆఫ్ కోర్స్ ఐ థింక్ ఇస్ a much needed song in the movie and placed well. So yeah, it's as far as the movie goes. And thank you so much for coming today. I'll take your leave now. Thank you. Hi guys, I'm Navin Chandram. Hi, this is Vijay Devarkonda. Please subscribe to Do subscribe to Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.